22 మంది వైసీపీ ఎంపీలు గెలుచుకున్నారు. 2019లో 22 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. ఇప్పుడు ఆ 22 మంది వైసీపీ ఎంపీలలో చాలామంది ఎమ్మెల్యేలుగా మారబోతున్నారా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నారు. దాదాపుగా ఇప్పుడు కొంతమంది 22 మంది అంటే మొత్తం 25 స్థానాలకి మళ్ళీ అభ్యర్థులను పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఈసారి 24 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని జాతీయ సర్వేలు కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని దాదాపు ఒక 7-8 మందిని ఎంపిక చేశారంటే వాళ్ళని ఎంపీలుగా అవకాశాలు ఇస్తున్నారు, ఎంపీ సీట్లు ఇస్తున్నారు. అదే నేపథ్యంలో కొంతమందికి ఎంపీలుగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తున్నారు. అందులో వంగాగీత గారి పేరు వినిపిస్తుంది, అలాగే నందిగం సురేష్ పేరు వినిపిస్తుంది, ఇలాగ చాలామంది కొంతమంది ఎంపీల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎమ్మెల్యేలుగా మారబోతున్నారు. అలాగే కొంతమందికి ఈసారి ఎంపీ సీట్లు కాదు, ఎమ్మెల్యే సీట్లు కాదు, ఏది కూడా ఉండే అవకాశం లేదు ఆ 23 మందిలో అనేది, 22 మందిలో. అందులో కూడా కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి వాళ్ళకి, ఇంకా అందుకే వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోవడం కానీ లేదంటే వాళ్ళు ఎటువంటి చొరవ చూపించకపోవడం, ప్రభుత్వ కార్యకలాపాలను ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళకపోవడం, ప్రతిపక్షం మీద ఆయా ప్రాంతాల్లో వాళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో సరైన ప్రచారం చేయకపోవడం కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వీటి కారణాలు ఇచ్చా కొంతమందిని పక్కన పెడుతున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎమ్మెల్యేలకు లేదంటే కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా మారుతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారుతున్నారు. దాదాపు 25 మందిలో కొత్త వాళ్ళకి మళ్ళీ ఈసారి ఒక 10 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు, కొత్త వాళ్ళు ఎంపీలుగా అవ్వబోతున్నారు. మిగిలిన 15 మందిలో పాత వాళ్ళు కొంతమంది ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎంపీలు అవుతారు. అలాగే ఇప్పటివరకు ఎంపీలుగా చేసిన వాళ్ళు, ఇందాక ఆర్లేడు కొన్ని పేర్లు చెప్పాను కదా, వాళ్ళు ఎమ్మెల్యేలుగా మారబోతున్నారు. ఒక రకంగా ఇది ఎంపీల గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మారితే వాళ్ళకి క్యాబినెట్లో చోటు దక్కితే వాళ్ళు మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే గుడ్ న్యూస్.